హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఏంటి వేప చెట్టు చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా? చూడండి, వేప చెట్టు గాలి, వేప చెట్టు మనకి ఎన్నో ఔషధ గుణాలు అని అంటారు కదా. ఆకులు చాలా మంచివి, అలాగే దాని కాండం చాలా మంచిది, అలాగే పువ్వులు, కాయలు, అనేక రకాలుగా మనకి వేప చెట్టు చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. మా పిల్లలు మేమందరం మేడపైకి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట. అంటే మా వెనకాలే వేప చెట్లు చాలా ఉన్నాయండి. ఆ వేప చెట్టుకి చాలా పువ్వు పూసింది, చూడండి మీకు అదే చూపిస్తున్నాను, వేప పువ్వు పూసింది. అయితే నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఈరోజు మీకు రెసిపీ చూపించేద్దామని మీ ముందుకు వచ్చాను. ఇదిగోండి, మన తీయనైనా కమ్మనైనా పుల్లనైనా ఉగాది పచ్చడి చేసి చూపించేద్దామని మేము ముందుకు వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేసానో చూసేస్తారా మీరు కూడా? ముందుగా నేనైతే యాపిల్, కొబ్బరి, అలాగే మామిడికాయ, ఒక మామిడికాయ తీసుకున్నానండి. అందులో హాఫే కట్ చేశాను, అది కొంచెం వగరు పులుపుతో ఉంది. అలాగే బెల్లాన్ని కూడా కోరి ఒక ప్లేట్లో నేను ఏమేమి తీసుకోవాలనుకుంటున్నా ఆ ప్లేట్లో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. చూసారా, ఉగాది పువ్వు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉగాది పువ్వు. ఒక రెండు గుప్పట్లు అయితే ఒలుచుకుని పెట్టుకున్నాను, కొద్దిగా వేపించెనగపప్పు లేదంటే పుట్నాల పప్పు అని కూడా అంటారు కదండి, అది కూడా కొద్దిగా తీసుకోండి. అలాగే బనానాస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, ఒక హాఫ్ కప్ తేనె తీసుకోండి. అలాగే కారం, మీ రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు కూడా మీ రుచికి సరిపడే. ఇవన్నీ ఏమీ కొలతలు కాదండి, మీరు చింతపండు గుజ్జు ఏదో ఎంతైతే తీసుకున్నారో ఆ చింతపండు గుజ్జులో మీరు తీసుకున్న అన్నీ వేసేసి, మనం మెయిన్ ఏంటండి పులుపు, తీపి, చేదు, అలాగే ఆరు రకాల రుచులు అన్నమాట. తీపి, పులుపు, చేదు, వగరు, కారం, ఉప్పు, ఈ ఆరు రకాలు రుచులు కలిస్తేనే మన ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడే కాదండి, మన జీవితంలో కూడా అన్ని రుచుల్ని మనం ఆస్వాదించాలి. దేనిని వద్దనుకున్నా అది పోయేది కాదండి. మనం అన్ని రుచులు కలిపి తిన్నట్లే అన్ని రకాలు మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య అయినా సంతోషమైనా ఇవన్నీ కూడా మనం స్వీకరించి దాన్ని ఎదుర్కోవాలండి. ఉగాది పచ్చడి అదే మనకు తెలుపుతుందన్నమాట. ఆరు రకాల రుచితో చేసిన ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా అన్ని రుచులు కలిపి ఉన్నదే జీవితం అనేది తెలియజేస్తుందన్నమాట ఈ ఉగాది పచ్చడి. ఒక్కొక్కరైతే సపోటా, ద్రాక్ష ఇవన్నీ కూడా వేస్తారండి. నేనైతే చెరుకు కూడా వేస్తారు, నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మాత్రమే వేసి చూపించాను అన్నమాట మీకు. మామిడికాయ, కొబ్బరికాయ, పుట్నాల పప్పు, అలాగే వేప పువ్వు, తేనె, ఉప్పు, కారం. ఒక్కొక్కరు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటారండి, కానీ పిల్లలు తినరు అన్నమాట. మీరు అన్నీ కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఇంకేమైనా పడతాయేమో చూసుకుని వేసుకోవచ్చు. తేనె కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొద్దిగా తేనె కూడా వేసి బాగా కలిపి టేస్ట్ చూడండి. అంతే మన ఉగాది పచ్చడి. ఆరు రకాలు రుచులు కలిసిన ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది పిల్లలు తింటే చాలా మంచిదండి, వాళ్ళ కడుపులో ఉన్న నులుపురుగు సమస్య, ఆకలి లేకపోవడం అనేది తీసేసి నులుపురుగు సమస్యను కూడా తీసేస్తుంది అన్నమాట. అంతేకాదండి, ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపో